ఆధునిక కాలంలోనూ జనం కొన్ని పాత అలవాట్లను వీడటం లేదు. అలాంటి వాటిలో రాతి రోళ్లు ఒకటి. ఎంత మిక్సీలు గ్రైండర్లు వచ్చినా కూడా రోటిలో నూరిన పచ్చడి రుచే వేరు. అందుకే ఇప్పటికీ చాలా చోట్ల రోళ్లు అమ్మడం కనిపిస్తోంది. తిరుపతిలో ఒకప్పుడు రోళ్ల అమ్మకాలు బాగానే జరిగాయి, కానీ కరోనా మహమ్మారి ప్రభావం ఈ రంగంపైన పడింది. గిరాకీ లేక తమకు పూట గడవడమే కష్టంగా మారిందని రోళ్ల అమ్మకందారులు వాపోతున్నారు. వారి కష్టాలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రభావంతో చేతి వృత్తులు చేసుకునేవారైతేమి, కుల వృత్తులు చేసుకునేవారైతేనేమి, వాళ్ళ కుటుంబాలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. అంతేకాకుండా వారి కుటుంబ పోషణ పూర్తిగా జరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పూట గడవడం కూడా కష్టతరంగా మారిందని చెప్పచ్చు. చేతి వృత్తులు చేసుకునే వారి దగ్గర ఉన్నాం మనం. ప్రస్తుతం ఏదైతే రాళ్ళు తీసుకొచ్చి రోళ్ళు చేయడం, అదేవిధంగా రాగల రాళ్ళు చేయడం వీరి కుల వృత్తి. తయారు చేసే కుటుంబాలన్నీ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి అని చెప్పచ్చు. రోళ్ళు తయారు చేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా మారిందని కూడా చెప్పచ్చు. మన ముందు ఈ రాళ్ళు కొట్టుకుంటూ రోళ్ళు తయారు చేసేవారిని అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ఎట్లుంది అబ్బా వ్యాపారం? వ్యాపారం లేదన్న ఇప్పుడు అంతా బంధు వాళ్ళ ఏం వచ్చేది లే జనం. అంటే ఎవరైతే బియ్యం ఏం తెచ్చిస్తే తినడం, ఎవరు అదే స్టోర్లు బియ్యం ఇస్తున్నారు. అదే రోజు రోజు కూడా వ్యాపారం దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. తాము తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అదే సార్, మేము ఇప్పుడు వ్యాపారం లేకుండా చాలా బాధలు పడుతున్నాము. మాకు వ్యాపారం రాదు, జనం వస్తే మాకు 10 రూపాయలు వస్తూ ఉండింది రాళ్ళ కాడ. అది లేకపోతే మేము బతకలేము. రాయి కొట్టుకుంటేనే, రాయి కొట్టకూడదు, కరోనా వైరస్ వచ్చేసింది అట్టా అని మాట్లాడుతున్నారు. ఎట్టా మేము భయపడకుండా వచ్చి రోడ్డు మీద కూర్చుంటాము. ఎవరో ఒకరు వస్తారు కదా, ఏదో ఒకటి రాయి ఎత్తుకొని పోతారు, దెన్న పెట్టుకుని తినసం అట్టా అని. ఈ నెలలో 2 సార్లు 3 సార్లు బియ్యం ఇచ్చినారు. 5 కేజీలు 3 కేజీలు ఇచ్చినారు. ఇంకా మాకు ఏమీ ఇవ్వలేదు, ఏ సహాయం చేయలేదు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? 15 కాపురాలు 50 మంది పైన, ఒకరొకరికి 3 4 ఇద్దరికి కిలకాయలు దండిగా ఉండారన్నా. అది మా పరిస్థితి. మామూలుగా ఎన్ని అమ్ముతారమ్మా రోజుకు? ఏమి వ్యాపారం కాలేదు ఇప్పుడు. మామూలుగా 2-3 అమ్ముతాము ఒక్కొక్క ఇంట్లో. ఇప్పుడు ఏం వ్యాపారం అవ్వట్లేదు పూర్తిగా. ఈ విధంగా ఉంది. మనం చూసినట్టయితే రోజుకు 1-2 అమ్మే పరిస్థితి ఉండేది, అయితే ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా లేదు. ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల ఈ రోళ్ళు అమ్ముడుపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా వీరంతా కూడా కోరుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే చాలా దయనీయమైన పరిస్థితి. వీరు 15 కుటుంబాల వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ రాళ్ళు కొట్టి జీవించే పరిస్థితి ఇక్కడ తెలుస్తుందని చెప్పచ్చు. ఇదే ఆధారంగా జీవనాధారంగా బతుకుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని కూడా వీరంతా డిమాండ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వేరే పని తెలియదు, ఈ పని మాత్రమే మాకు తెలుసు అని కూడా వారు అంటున్నారు. పిల్లలను కూడా చదివించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. కెమెరామ్యాన్ వాసుతో తిరుపతి నుంచి ప్రకాశం.